పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాదునియందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ధన్య కార్లో అకుటిస్ 15 సంవత్సరాల వయసులో మరణించాడు. 15 సంవత్సరాలు తిరగకుండానే తాను మరణించి ధన్యతా పట్టాన్ని పొందుకున్నాడు శ్రీసభ ద్వారా. మరికొన్ని దినాలలో పునీతుడు కూడా అయ్యే అవకాశం ఉంది. ఎలా సాధ్యమైంది? జీన్స్ ప్యాంట్ వేసుకొని, కంప్యూటర్ చేతులు పట్టుకొని, స్నిక్కర్స్ ధరించినటువంటి ఈ కుర్రవాడు ఎలా పునీతుడు అవ్వగలిగాడు అనేటువంటి అంశాలను ఈరోజు మనం ధ్యానించుకుందాం. కార్లో అకుటిస్ యొక్క జీవితాన్ని మనం పరిశీలిస్తే, లండన్ నగరంలో మే 3వ తారీఖున 1991వ సంవత్సరంలో జన్మించాడు. ఆంద్రేయా అంటోనియా అనే పుణ్య దంపతులు అకుటిస్ యొక్క తల్లిదండ్రులు. చాలా ధనవంతమైన కుటుంబం ప్రియ స్నేహితులారా. కథోలిక విశ్వాసాన్ని పాటించేటువంటి ఒక చక్కని కుటుంబం తల్లిదండ్రుల యొక్క కుటుంబం ప్రియులారా. 7 సంవత్సరాలు నిండక ముందే తాను దివ్య సప్రసాదాన్ని స్వీకరించి ప్రతిరోజు కూడా తప్పనిసరిగా దివ్య బలి పూజలో పాల్గొనేవాడు. అంతేకాదండి, దివ్య సప్రసాదాన్ని స్వీకరించడానికి ముందు కానీ ఆ తరువాత కానీ, దివ్య బలి పూజ ప్రారంభం కాకముందు గంటల తరబడి దేవుని సన్నిధిలో దివ్య సప్రసాదం ముందు ధ్యానం చేసేవాడు. దివ్య సప్రసాదం అంటే అపారమైన ప్రేమ. దివ్య సప్రసాదములో క్రీస్తు ప్రభువుతో అతడు సంభాషించేవాడు. జపమాలని జపించకుండా నిద్రించేవాడు కాడు. అయితే ఈ కార్లో అకుటిస్ ప్రియ స్నేహితులారా చాలా తెలివైనటువంటి బాలుడు. దేవుడు ఈ యువకుడికి ఎంతో జ్ఞానాన్ని ఇచ్చాడు. మరి ముఖ్యంగా కంప్యూటర్ విజ్ఞానం. చిన్ననాటి నుండి కూడా కంప్యూటర్ని బాగా నేర్చుకున్నాడు. కంప్యూటర్ డిజైనర్గా అతడు ఎదిగాడు. ఆ కంప్యూటర్ తోటే తాను మరణించడానికి ముందుగా ఒక ప్రత్యేకమైన వెబ్సైట్ని తయారు చేశాడు దివ్య సప్రసాదం కోసం. ప్రపంచంలో జరిగినటువంటి దివ్య సప్రసాద అద్భుతాలన్నిటినీ కూడా సేకరించి ఆయన క్రమబద్ధంగా ఈ వెబ్సైట్లో పొందుపరచాడు. ఈ చిన్న బాలుడు, ఈ కుర్రవాడు కంప్యూటర్లో పొందుపరచినటువంటి, తన వెబ్సైట్లో పొందుపరచినటువంటి ఈ అద్భుతాలను చూసి ఎంతోమంది మారు మనసు పొందారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, తన జీవితంలో ఎప్పుడూ చెప్పేవాడు అంటండి ఏమిటి అంటే, నా జీవితానికి పునీతుడైనటువంటి అసిస్ సీఫర్ ఫ్రాన్సిస్ గారు, పునీత డొమినిక్ సావియో గారు, పునీత బెర్నదత్తమ్మ, పునీత జెసింతా కార్లు నాకు ఆదర్శాలు అని చెప్తుండేవాడంటండి ఎప్పుడూ కూడా. ప్రియ స్నేహితులారా, బాధ కలిగే విషయం ఏమిటి అంటే, ఈ గొప్ప యువకుడు చిన్న వయసులోనే లుకేమియా అనే బ్లడ్ క్యాన్సర్ వ్యాధిని బారిన పడ్డాడు. అయితే ప్రియ స్నేహితులారా, ఈ వ్యాధి బారిన పడినటువంటి వాళ్ళకి విపరీతమైన బాధ శరీరంలో ఉంటుంది. విపరీతమైన పెయిన్స్ ఉంటాయండి శరీరంలో. కానీ ఎప్పుడూ కూడా ఈ కార్లో అకుటిస్ తన బాధని బయటికి చెప్పేవాడు కాదంటండి. చాలా ఉత్సాహవంతుడైనటువంటి కుర్రవాడిగా జీవించేవాడంటండి. జీన్స్ ప్యాంట్స్తో, స్నిక్కర్స్తో, కంప్యూటర్ చేతిలో పట్టుకొని కనబడుతూ ఉండేవాడంటండి. తాను స్కూల్లో ఉన్నప్పుడే అతిపిన్న వయసులోనే ప్రియ స్నేహితులారా, తల్లిదండ్రులు విడాకులు తీసుకోవటం వలన పిల్లలు ఎవరైతే బాధల్లో ఉంటారో, నిరుత్సాహంతో ఉంటారో, అటువంటి పిల్లలని తన ఇంటికి పిలిచి వారిని ఉత్సాహపరిచేవాడట, బలపరిచేవాడట, వారితో సమయాన్ని గడిపి ప్రోత్సహించేవాడట. పిన్న వయసులోనే ప్రియ స్నేహితులారా, ఈ కార్లో అకుటిస్ పిల్లలు, ముఖ్యంగా అంగవైకల్యం వికలాంగులైనటువంటి పిల్లల తరపున గట్టిగా పోరాడేవాడంటండి.
వాళ్ళ తరపున నిలబడేటువంటి వాడంటండి. ఎవరైనా కానీ వాళ్ళని అవమానపరిస్తే వాళ్ళ పక్షాన అతను నిలబడి వారు అతను వారి తరపున మాట్లాడేటువంటి వాడంటండి. అయితే ప్రియ స్నేహితులారా, ఇతని వ్యాధి ముదిరి చివరికి ఈ కార్లో అకుటిస్ గారు అక్టోబర్ 10వ తారీఖు 2006వ సంవత్సరంలో మరణించటం జరిగింది. అయితే ప్రియ స్నేహితులారా, కార్లో అకుటిస్ తాను మరణించిన తర్వాత ఎక్కువ అద్భుతాలు చేయటం ప్రారంభించాడు. ముఖ్యంగా తాను మరణించిన తర్వాత తన తల్లికి ఆయన మరణించిన రోజునే 4 సంవత్సరాల తర్వాత ప్రియ స్నేహితులారా కవలల పిల్లలు పుట్టారు. తన తల్లి ఈ సాక్ష్యాన్ని చెప్తుందండి, నా కుమారుడు మరణించిన తర్వాత నాకు 44-45 సంవత్సరాల వయసులో 2 కవల పిల్లలు నా కుమారుడు మరణించినటువంటి రోజునే పుట్టారు. నా కుమారుడు నాకు దర్శనాలిచ్చి అమ్మా నాకు ధన్యతా పట్టాన్ని ఇవ్వబోతున్నారు, అదేవిధంగా నేను పునీతును కూడా కాబోతున్నాను అని కుమారుడు దర్శనాల ద్వారా తెలియజేశాడంటండి. అయితే ప్రియులారా, తల్లి శ్రీసభ ఒక వ్యక్తికి ధన్యతా పట్టాన్ని ఇవ్వాలి అంటే పాటికి 10 సార్లు ఆలోచిస్తుంది. రూఢి అయినా అద్భుతాలు ఉంటేనే అటువంటి వారికి ఆ ధన్యతా పట్టాన్ని పునీత పట్టాన్ని కట్టబెడుతుంది. అయితే కార్లు అకుటిస్ గారు కూడా తన యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా గొప్ప అద్భుతాలను చేశాడు. ముఖ్యంగా బ్రెజిల్ దేశంలో ఉన్నటువంటి లూచియా వియాన్నా అనే తల్లికి మాథ్యూస్ అనే కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు పుట్టుకతోనే క్లోమ గ్రంథ వ్యాధితో జన్మించాడు, గొంతు సంబంధించినటువంటి వ్యాధితో జన్మించాడు. ఆ వ్యాధి ఆ కుమారునికి రోజు రోజు ముదిరి చివరికి అతడు ఘన ఆహారాన్ని ఏమి తినలేకపోతున్నాడు. చివరికి అతనికి ఫ్లూయిడ్స్ ద్రవ రూపంలో ఆహారాన్ని ఇవ్వటం ప్రారంభించాడు. అయితే ఈ తల్లి ఈ కుమారుడు ఇద్దరూ కూడా కార్లు అకుటిస్ గారికి ప్రార్థన చేయటం, మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకోవటం ప్రారంభించారు, నవీన జపాలు చెప్పుకోవటం ప్రారంభించారు. ఒకరోజున వీరికి ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉండగా ప్రియ స్నేహితులారా, మాథ్యూస్ అనే కుర్రవాడు అద్భుత రీతిగా తన క్లోమ వ్యాధి నుండి తన యొక్క గొంతు వ్యాధి నుండి స్వస్థత పొందాడు. ఇదిగో ప్రియ స్నేహితులారా, నవంబర్ 14వ తారీఖు 2019వ సంవత్సరంలో వైద్యుల యొక్క బృందం ఈ అద్భుతం నిజంగా అద్భుతమే, వైద్యానికి ఇది వల్ల అయ్యేటువంటి లొంగిపోయేటువంటి వ్యాధి కాదు, కానీ ఇది మధ్యస్థ ప్రార్థన ద్వారా జరిగినట్టు అద్భుతమే అని ధృవీకరించారు. ఈ ధృవీకరణని మన ఫ్రాంచిస్ పాపు గారు అంగీకరించారు. కాబట్టి ప్రియులారా, కార్లో అకుటిస్కి 12వ తారీఖున అస్సిస్సి నగరంలో ధన్యతా పట్టాన్ని కట్టబెట్టారు. కార్లో అకుటిస్కి పునీత అసిస్సి ఫ్రాంచిస్ గారంటే ఎంతో ప్రేమ. కాబట్టి అతడు మరణించే ముందు ఈ విధంగా అన్నాడంటే, నేను మరణించిన తర్వాత నా యొక్క భౌతిక కాయాన్ని అసిస్సి నగరములో సమాధి చెయ్యండి అని చెప్పాడంటండి. ప్రియ స్నేహితులారా, తాను మరణించక ముందు కార్లు అకుటిస్ గారు ఎంతో బాధ ఎంతో నొప్పి ఉన్నా కానీ తనకు యొక్క ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టరు, బాబు నీకు ఎక్కువగా బాధగా ఉందంటే అకుటిస్ గారు ఈ విధంగా అనేవారంటండి, డాక్టర్ గారండి నాకంటే ఎన్నో ఎక్కువ బాధలు పొందేవాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్నారు, నా బాధ ఎంత అని చెప్పి ఈ విధంగా పలికేవాడంటండి, నా బాధని నా శ్రమని క్రీస్తు ప్రభు శ్రమలతో ఏకము చేసి తిరుసభ కొరకై పాపుగారి కొరకై అర్పిస్తున్నాను అని చెప్పేవాడంటండి. ఎంత గొప్ప ఉద్దేశం అండి చిన్న వయసులో. అదేవిధంగా ప్రియ స్నేహితులారా, కార్లో అకుటిస్ గారు తనకి దివ్య సప్రసాదం మీద దివ్యబలి పూజ మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని భక్తిని ఈ విధంగా వెళ్ళబుచ్చుకునేవాడంటండి. తనకు తెలిసినటువంటి వారందరికీ తాను వ్యాధిలో ఉన్నప్పుడు కూడా తాను మరణిస్తానని తెలిసి కూడా ఈ విధంగా చెప్పేవాడంటండి, మీరందరూ కూడా దివ్య సప్రసాదాన్ని దివ్యబలి పూజలో మళ్ళీ మళ్ళీ పాల్గొని స్వీకరించండి, తద్వారా మీరు యేసు ప్రభువుకి ప్రియమైన స్నేహితులుగా ఉంటారు, పరలోకపు పరమానందాన్ని ఈ లోకంలోనే మీరు చవి చూస్తారు అని చెప్పేవాడంటండి. ఇవి తన యొక్క మాటలండి, తాను చెప్పిన మాటలు. ప్రియ స్నేహితులారా, తాను చిన్న వయసులోనే ఉన్నప్పుడే
ఒక వెబ్సైట్ తయారు చేసి ప్రపంచంలో జరిగినటువంటి ఈ దివ్య సప్రసాద అద్భుతాలన్నిటినీ కూడా ఆ వెబ్సైట్లో క్రమం ప్రకారం పొందుపరచటం ద్వారా వాటిని చూచినటువంటి వారు ఎంతోమంది మారు మనసు పొంది దివ్య సప్రసాద ప్రభువును నమ్మటం ప్రారంభించారు. ప్రియ సహోదరి సహోదరులారా, ధన్య కార్లు అకుటిసు గారి గురించి మరొక గొప్ప విషయం ఏమిటి అంటే, ఆయన చనిపోయిన తర్వాత 14 సంవత్సరాలకి ఆయన సమాధిని 2019 జనవరి నెలలో తెరవడం జరిగింది. ఆశ్చర్యకరంగా ఆయన శరీరము ఏ విధంగా కూడా క్షీణించలేదు. ఆయన చనిపోయినప్పుడు ఏ విధంగా ఆయన శరీరము పవిత్రంగా ఉందో అదేవిధంగా ఇప్పటికీ కూడా ఆ శరీరం భద్రపరచబడింది. ఇది పునీతులకు మాత్రమే సాధ్యం. ప్రియ స్నేహితులారా, ఏదో కొంతమంది పునీతుల యొక్క శరీరాలు మాత్రమే కుళ్ళిపోకుండా మట్టిలో కలవకుండా అదేవిధంగా భద్రపరచబడ్డాయి దేవుని చేత. ధన్య కార్లు అకుటిస్ గారు కూడా ఆ కోవకు చెందినటువంటి మహా గొప్ప ధన్యజీవి. ప్రియ యువతి యువకులారా, సహోదరి సహోదరులారా, కార్లు అకుటిస్ గారు మన కాలపు పునీతుడు. మొన్న మొన్ననే ధన్యతా పట్టం పొందుకున్నారు. ధన్య కార్లు అకుటిస్ గారు మనకేమి నేర్పిస్తున్నారు? పునీతుడు కావటానికి వయస్సుతో సంబంధం లేదు. నీవు వృద్ధుడివైనా పిల్లవాడివైనా యువకుడివైనా కానీ నీవు పునీతుడివి కావచ్చు. దేవుని ప్రేమని, దేవుని వాత్సల్యాన్ని, దేవుని క్షమని, దేవుని కరుణని నీవు పొందుకోటానికి వయసుతో సంబంధం లేదు. ముఖ్యంగా ప్రియులారా, ధన్య కార్లు అకుటిస్ గారు ప్రతి వారము కూడా పాప సంకేతనం చేసుకునేవారంటండి. ఆయన యొక్క జీవిత చరిత్ర నుండి నేను చెప్తున్నాను ప్రియులారా. యువతి యువకులకి ధన్య కార్లు అకుటిస్ గారు గొప్ప సుమాతృక, గొప్ప ఆదర్శం. ప్రియ స్నేహితులారా, పునీతుడు కావటానికి మనం వేసుకునే బట్టలతోటి కానీ మనం చేసే పనితోటి కానీ సంబంధం లేదండి. దావీదు మహారాజుని దేవుడు ఎన్నుకున్నప్పుడు పలికిన మాటలండి, మానవుడు పైపై రూపును మాత్రమే చూస్తాడు కానీ దేవుడు అంతరంగాన్ని పరిశీలిస్తాడు. క్రీస్తునాథుడు ప్రియ స్నేహితులారా ఒకనొక సందర్భంలో ఈ విధంగా పలికాడు, పరలోక తండ్రి, నీవు విఘ్నులకును వివేకవంతులకును దైవరాజ్యమును గుర్చిన రహస్యాలను మరుగుపరచి చిన్న బిడ్డలకు వాటిని తెలియచేసేదివి. నిజమే కదా ప్రియులారా, 15 సంవత్సరాలు కూడా లేనటువంటి ధన్య కార్లు అకుటిస్ గారు దివ్య సప్రసాదములో ఉన్న మహా అద్భుతాన్ని అతను చూడగలిగాడు. దివ్య సప్రసాదములో ఉన్న యేసుప్రభుతో స్నేహం చేశాడు. ఆ అకుటిస్ గారు నిన్ను నన్ను పిలుస్తున్నాడు ఈ రోజున. రండి ప్రియ స్నేహితులారా, ప్రభువు ప్రేమను పొందుకోండి, ప్రభు యొక్క వాత్సల్యాన్ని చవి చూడండి అంటున్నారు. ప్రియులారా, ఈ రోజున మనం ప్రార్థన చేద్దాం. ఎంతోమంది కథోలిక యువతి యువకులు దారి తప్పి జీవిస్తున్నారు. ఎంతోమంది కథోలిక యువతి యువకులు దేవుని ప్రేమను చవి చూడలేకపోతున్నారు. ధన్య కార్లు అకుటిస్ గారి యొక్క ప్రార్థనా సహాయము ద్వారా, వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రియ దేవుని బిడ్డలారా, యువతి యువకులందరూ కూడా ప్రభువు ప్రేమను చవిచ్చుటట్లుగా దివ్య సప్రసాద ప్రభువులు యేసుని వారు కలుసుకునేటట్లుగా ప్రార్థన చేద్దాం ప్రియులారా. ఇదిగో ఎంతోమంది తల్లిదండ్రులు యువతి యువకులు దారి తప్పుతున్నారని కన్నీటి ప్రార్థన చేస్తున్నారు. వారి యొక్క ప్రార్థనను దేవుడు ఆలకించాలని నాతో ఏకీభవించి మీరు కూడా ఈ సమయంలో ప్రార్థించండి. ప్రియ స్నేహితులారా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నవ యవ్వనుడు, మా కాలపు పునీతుడైనటువంటి కార్లు అకుటిస్ గారికి ఇదిగో 3 రోజుల క్రితం ధన్యతా పట్టాన్ని ప్రసాదించినందులకు గాను మీకు స్తోత్రాలు, వందనాలు. ఈరోజున యువతి యువకులందరి కోసం ప్రార్థిస్తున్నాం. జీవితంలో నిరుత్సాహంతో, జీవితంలో ప్రభువా ఎన్నో అవరోధాలని, అడ్డంకులను ఎదుర్కొని ఆందోళనతో బ్రతుకుతూ ప్రేమను పొందలేక జీవిస్తున్న ప్రతి బిడ్డను ప్రభువా నీ సన్నిధికి ఆకర్షించుకోండి. ధన్య కార్ల యొక్క జీవితాన్ని ఆదర్శంగా స్వీకరించి యువతి యువకులందరూ కూడా నీ దరి చేరుకొని నీ ప్రేమను పొందుకొని నీ శక్తిని స్వీకరించేటట్లుగా ఆశీర్వదించండి. కుటుంబాల కోసం, తల్లిదండ్రుల కోసం, బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం.
వారందరిని దీవించు ప్రభువా, నీ ప్రేమను వారిపై కుమ్మరింపచేయమని ధన్య కార్లో అకుటిస్ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ ప్రార్థనను వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ధన్య కార్లో గారి యొక్క ఈ జీవిత సత్యాలని 10 మందితో షేర్ చేయండి. దేవుడు మిమ్ము మీ కుటుంబాలను దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీస్.